హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు చేసే మిస్టేక్స్ గురించి క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పే ఈ మిస్టేక్స్ అనేవి దాదాపుగా అందరూ చేస్తూనే ఉంటారు కానీ వాళ్ళు కావాలని చేస్తారా కాదు వాళ్లకు తెలియకపోవటం వల్ల చేస్తారు మిస్టేక్ నెంబర్ వన్ చాలామంది వెయిట్ లాస్ తొందరగా అవ్వాలి అనే ఆత్రుతతో ఉపవాసం అంటే ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు ఇలా చేయడం చాలా తప్పు ఫ్రెండ్స్ మనం ఫాస్టింగ్ చేయటం ద్వారా మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్ అందకపోవటం ద్వారా మనకు జుట్టు రాకపోవటం గోధులు పెరగకపోవటం చర్మం సరిగ్గా లేకపోవటం ఇలా రకరకాల వ్యాధులు రావటానికి కారణం అవుతుంది మీరు ఫాస్టింగ్ చేయటం ద్వారా ఎప్పుడో ఒకసారి ఫాస్టింగ్ చేస్తే ఏమీ కాదు మీరు ఇలా ప్రతిరోజు చేస్తూ పోతే మీకు బట్టతల రావటం గోధులు పెరగకపోవటం మీ చర్మం డ్యామేజ్ అవటం లోపల నుంచి ఇతర అనారోగ్య సమస్యలు రావటం ఇలా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఫాస్టింగ్ చేయటం మానేయండి అవసరమైతే మీరు తీసుకునే డైట్ తగ్గించండి అంతేకాని ఫాస్టింగ్ మాత్రం చేయకండి మిస్టేక్ నెంబర్ టూ ప్రోటీన్ అవును ఫ్రెండ్స్ చాలామందికి రోజుకి ఎన్ని గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలో కూడా తెలియదు ఒక మనిషి యావరేజ్గా ఒక కేజీ బరువుకి ఒక గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాలి ఫర్ సపోజ్ మీ బరువు అనేది యాభై కేజీలు ఉంది అనుకోండి మీరు రోజుకి యాభై గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి అదే మీ బరువు అనేది వంద కేజీలు ఉంటే వంద గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి అంటే మనం ఈ లెక్కన చూసుకుంటూ పోతే ఒక కేజీ బరువుకి ఒక గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాలి అంతకంటే ఎక్కువ తీసుకున్నా ఏం కాదు కానీ తక్కువ కాకుండా చూసుకోవాలి మిస్టేక్ నెంబర్ త్రీ వాటర్ చాలామంది నీళ్ళ దగ్గరే మిస్టేక్ చేస్తూ ఉంటారు అది ఎలాగంటే మీరు జిమ్ ట్రైనర్ దగ్గర పోయినా ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నా వాటర్ తాగండి వెయిట్ లాస్ తొందరగా అవుతారు వాటర్ బాగా తీసుకోండి వెయిట్ లాస్ తొందరగా అవుతారు అని చెప్తూ ఉంటారు దీంతో మీరు లీటర్ల లీటర్ల నీరు తీసుకుంటూ ఉంటారు తప్పులేదు కానీ మనం నీళ్ళు ఎక్కువగా తీసుకోవటం ద్వారా మన బాడీ అనేది మినరల్స్ని లాస్ అవుతుంది ఈ మినరల్ లాస్ని తగ్గించాలంటే మనం వాటర్ తీసుకునేటప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని తీసుకుంటే లెవల్ అయిపోతుంది ఈసారి నుంచి మీరు వాటర్ ఎక్కువగా తీసుకోవాలి అనుకుంటే అందులో కొద్దిగా సాల్ట్ కలిపి తీసుకోండి ఇప్పుడు చెప్పిన ఈ మూడు మిస్టేక్లలో మీరు ఏ మిస్టేక్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్